सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। दिसंबर 7 से हैदराबाद के सैलाब मुतासरीन में इमदादी प्रोग्राम का होगा आगाज। चीफ मिनिस्टर KCR ने 7 दिसंबर से हैदराबाद के सैलाब मुतासरीन में 10,000 रुपये इमदाद प्रोग्राम का दोबारा शुरू करने का तौक़ुन दिया है। एलवी स्टेडियम में TRS पार्टी के इंतखाबी जलसे आम से खिताब करते हुए चीफ मिनिस्टर KCR ने कहा कि अब तक 6,50,000 खानदानों में 650 करोड़ रुपये की इमदाद तकसीम की गई, लेकिन इंतखाबात की वजह से इस प्रोग्राम को बाज़ जमातों के एतराज़ पर रोक दिया गया था, लेकिन वो वादा करते हैं कि 7 दिसंबर के बाद दोबारा इस प्रोग्राम को शुरू करते हुए मुतासरीन में इमदाद तकसीम करेंगे, इसलिए कि 400 करोड़ रुपये खर्च करने भी हुकूमत तैयार है। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। ఆరున్నర లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. ఎంతమంది ఉంటారండి? ఇంకో 2, 3, 4 లక్షలు ఉండొచ్చు. 650 కోట్లు ఇచ్చినాం. మా పేదలకు, మా బాధపడ్డ బిడ్డలకు ఇవ్వడానికి ఇంకో 400-300 కోట్ల కోసం ప్రభుత్వం వెనుకకు పోదు. డిసెంబర్ 7 నుంచే మళ్ళా ప్రారంభించి బాధపడ్డటువంటి అరువులైనటువంటి ప్రతి కుటుంబానికి మళ్ళా పంపిణీ 7 తారీఖు నుంచే ప్రారంభించే బాధ్యత నాది. మీరు ముందుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బాధ ఏంటంటే ప్రధానమంత్రి గారిని నేను అడిగిన, అయ్యా మేము మునిగిపోయినాం, ఇబ్బందులలో ఉన్నాం, రైతుల పంటలు కొని పోయినాయి, నగరం దెబ్బతిన్నాం, ఏమైనా ఇంత సాయం చేయండి రా, ఒక 8,000 కోట్లు మునిగినాం, ఒక 1,350 కోట్లు ఇవ్వమని అడిగినాం. 13 పైసలు కూడా ఇయ్యలే. ఏ మేము కనబడతలేమా? మేము భారతీయులం కాదా? భారతదేశంలో లేమా? అదే బెంగళూరుకి ఇవ్వలేదా? అదే అహ్మదాబాద్కి ఇవ్వలేదా? ఉరికూరికి ఇచ్చింది కదా. మరి మేమేం తప్పు చేసామని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ వివక్ష ఈ విధంగా జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. మీరు నగర ప్రజలు, తెలిసిన వాళ్ళు, ఈ ఎన్నికల్లో ఎవరికి ఎలాంటి కర్రు కాచి వాళ్ళత పెట్టానో, ఎవరికి బుద్ధి చెప్పానో నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా తమాష జరుగుతుందండి. వరద చంద్రబాబు గారు ఆదుకొని 10 రూపాయలు ఏంటంటే ఇయ్యలే. కానీ ఇప్పుడు వరదలాగా వస్తా ఉన్నారు హైదరాబాద్ వరదనే. ఇది మున్సిపల్ ఎలక్షనా లేకపోతే నేషనల్ ఎలక్షనా? ఈ బక్క KCR అని కొట్టడానికి ఇంత మందా? అబ్బా 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 అబ్బా, ఏం మందే? జోగడు బాగడు జోకటోడు. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారా ఈ మున్సిపల్ ఎలక్షన్కు? ఏం జరుగుతుంది కథ? ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, KCR మీ బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ, రక్తం ఉన్నటువంటి బిడ్డ, పౌరుషం ఉన్న బిడ్డ. ఈ దేశంలో జరిగే అనేక దైన్యం, అనేక దుర్మార్గాలు చూసి తడి ఉన్న వ్యక్తిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోరమైన వాస్తవాలని బయట పెట్టిన. ఎస్, ఈ 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమైనవి. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. ఎందుకు పేదరికం ఉంది? ఎందుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ఎందుకు అవిద్య ఉంది? ఎందుకు ఎడ్యుకేషన్ సరిగా లేదు? ఎందుకు హెల్త్ సరిగా లేదు? ఆకలి ఎందుకున్న దేశంలో ఇల్లు లేని పేద ప్రజలు ఎందుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ఈ ప్రజలు? కొత్త విధానం రావాలి, కొత్త పంద రావాలి, కొత్త ఆలోచన జరగాలి, కొత్త ఆవిష్కరణ జరగాలి. ఈ దేశంలో అవసరం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు ఈ మూత రాజకీయాలు, ఈ రాజకీయాలు పోవాలి అని నేను ఒక నినాదం చెప్పిన. ఆ KCR నీకు ఫ్రంట్ లేదు, ఫ్రంట్ లేదు, ఎవడు చెప్పిన ఫ్రంట్ పెడతాను? నేను చెప్పినాను. ఎందుకు గదగద వణుకుతాను? KCR వెళ్తే ఎట్లెళ్తాడో, ఎల్లినాడు ఎట్లెళ్తాడో, గుద్దుడు గుద్దుతే ఎట్లా చేస్తాడో ఈ రాష్ట్రానికి తెలుసు, దేశానికి తెలుసు. ఎవడ నమ్మినాడు నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు. హమారే AHN న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.